యుఎస్లో పాపులర్ టాక్ షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా తీసుకొచ్చిన గ్లోబల్ క్రేజ్ తో ఈ పాపులర్ టాక్ షో నుంచి రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్ వెళ్లడం కోసం మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లిన రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎయిర్పోర్ట్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. అయితే న్యూయార్క్ లో ఏబీసీ స్టూడియో దగ్గర రామ్ చరణ్ ఈరోజు సూటు బూటు వేసుకుని స్టైలిష్ లుక్ లో కనిపించారు. గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొనడానికి ఏబీసీ స్టూడియోస్ దగ్గరకు వెళ్లిన చరణ్ తో ఫోటోలు దిగడానికి అక్కడి అభిమానులు ఎగబడ్డారు. చరణ్ తో కరచాలనం చేశారు. ఈ ఫోటోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్ లో సైతం రామ్ చరణ్ క్రేజ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు. హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ న్యూయార్క్ లో సూటు బూటు ఎలా వేసుకున్నారు అని కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఆ ప్రశ్నలకు రామ్ చరణ్ పీఆర్ టీం వివరణ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో వెళ్లడం నిజమే. అయితే న్యూయార్క్ వెళ్లిన తర్వాత అక్కడ ఒక ఆలయంలో దీక్షను విరమించి మాల తీసేశారట. 21 రోజుల దీక్ష చేసిన చరణ్ ఆ రోజులు ముగియడంతో అక్కడ దీక్ష ముగించారట. అందుకే మరుసటి రోజు హుందాగా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ విషయం తెలియని చాలా మంది ఏవేవో ఊహించేసుకుంటున్నారు. కొంతమంది అయితే అయ్యప్ప దీక్ష 41 రోజులుంటుంది కదా, ఎంతో నిష్ఠతో చేసే దీక్షను మధ్యలో ఎలా విరమిస్తారు అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ 21 రోజుల దీక్ష కూడా ఉందట. నిజానికి రామ్ చరణ్ 3-4 సార్లు అయ్యప్ప మాలను ధరిస్తారనే సమాచారం. నిజం చెప్పాలంటే ఆయన మీద ప్రస్తుతం కామెంట్లు చేసేవాళ్లకు బహుశా విషయం తెలియదేమో. లేదంటే 3-4 సార్లు మాల వేసుకునే రామ్ చరణ్ అందులోని నియమ నిబంధనలు సంప్రదాయాల గురించి తెలియకుండా ఉంటారా?